తెలంగాణ కాంగ్రెస్ లో వారసుల లొల్లి మొదలైంది. తమ వారసులను రంగంలోకి దించేందుకు నేతలు ఉవ్వళ్లూరుతున్నారు. రాబోయే ఎన్నికల సంగ్రామంలో తమ పొలిటికల్ ఎంట్రీతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు నేతల వారసులు. అందుకే ఇప్పుడు టీ కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో నా కోటి నా వారసుల కోటి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు కొదవలేదు. వయసు పైబడిన వారు కొందరైతే నడి వయసులో ఇంకొందరు. వీరంతా అవకాశం ఉన్నప్పుడే వారసులకు రాజకీయంగా దారి చూపాలనుకుంటున్నారు. విద్యార్థి యువజన కాంగ్రెస్ లో ఉన్న తమ వారసులను 2019 బరిలో దింపేందుకు పావులు కదుపుతున్నారు. తమ నియోజకవర్గాన్ని పక్కా చేసుకుంటూనే వారసుల కోసం పక్కనున్న నియోజకవర్గాలను రిజర్వ్ చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లా నుంచి సిఎల్పి నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డిని మిర్యాలగూడ నుంచి బరిలో దించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన భాస్కర్ రావు టిఆర్ఎస్ బూటికి చేరడంతో ఆ స్థానాన్ని రిజర్వ్ చేసుకున్నారు జానారెడ్డి. ఇక అదే జిల్లా నుంచి మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పోటీ చేస్తూనే కుమారుడు సర్వోత్తమ్ రెడ్డిని ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీకి రెడీ చేస్తున్నారు. హైదరాబాద్ లో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనతో పాటు వారసుడు విక్రమ్ గౌడ్ కు టికెట్ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా తనయుడు అనిల్ కుమార్ యాదవ్ ను అంబర్పేట్ లేదా ముషీరాబాద్ అసెంబ్లీకి పోటీ చేయించాలని పావులు కదుపుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తనయుడు ఆదిత్యారెడ్డి 2019 ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటున్నారు. అయితే ఎక్కడి నుంచి బరిలో దింపాలన్న దానిపై మర్రి కుటుంబంలో ఇంకా క్లారిటీ లేదు. శేర్లింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ సైతం తన కొడుకు రవికుమార్ యాదవ్ ను చట్టసభల్లోకి పంపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సబితా ఇంద్రారెడ్డి 2014 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన వారసుడు కార్తీక్ రెడ్డిని చేవెళ్ల ఎంపీగా బరిలో దించారు. అయితే ఈసారి పోటీ చేయడంతో పాటు కార్తీక్ కూడా ఎమ్మెల్యేగా బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరికి టికెట్ కావాలంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాజీ మంత్రి డికే అరుణ తన వారసురాలిగా తనతో పాటు కూతురు స్మితారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి తీసుకొచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. తమ్ముడు చిట్టెన్ రామ్మోహన్ రెడ్డిని గెలిపించుకున్న డీకే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో కూతురుని అక్కడి నుంచి రంగంలో దింపి రివెంజ్ తీర్చుకోవాలని తహతహలాడుతున్నారు. మాజీ మంత్రి గీతారెడ్డి తన కూతురు మేఘనారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. సునీత లక్ష్మారెడ్డి కూడా తన వారసుడిగా అల్లుడు సంతోష్ రెడ్డికి టికెట్ కోరుతున్నారు. దామోదర రాజనరసింహ సైతం తన కూతురు త్రిషతో పాటు భార్య పద్మిని రెడ్డికి కూడా టికెట్లు కావాలనే డిమాండ్ పార్టీ ముందు పెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి దివంగత మాజీ మంత్రి రామ్రెడ్డి వెంకటరెడ్డి వారసుడు చరణ్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇక మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సైతం తన కుమారుడు రాఘవేందర్ రావును కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బరిలో దించాలని లాబింగ్ చేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ తాను ఎంపీగా పోటీ చేస్తూనే తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కావాలనే డిమాండ్ పార్టీ హైకమాండ్ ముందు పెట్టారు. నాకొకటి మా వారసులకు టికెట్ అనడంతో పార్టీలో నియోజకవర్గాల్లో పోటీ ఎక్కువైంది. క్రమంగా అసంతృప్తులు పెరుగుతున్నాయి. మరి వీటిని అధిగమించి నాయకులు తమతో పాటు వారసులకు టికెట్ ఎంతమందికి ఇప్పించుకుంటారన్నది ఆసక్తిగా మారింది. పార్టీలో తమ హవా ఉన్నప్పుడే తమ వారసుల్ని రాజకీయంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందుకే రాబోయే 2019 ఎన్నికల సంగ్రామంలో టికెట్ల కోసం నా కోటి నా వారసుని కోటి అంటూ హైకమాండ్ వద్ద విజ్ఞప్తుల పరంపర కొనసాగిస్తున్నారు. చూడాలి హైకమాండ్ వారసుల అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. కెమెరామన్ చైతన్యతో కేఎస్ఆర్ TV5 హైదరాబాద్. కర్నూలు కోటలో మరో పొలిటికల్ వార్. నంద్యాల సమరం ఈ మధ్య ముగియగా కొత్త యుద్దానికి అక్కడే నాంది పలికారు. బైపోల్లో భారీ విజయం సొంతం చేసుకున్న టీడీపీ ఎమ్మెల్సీ సీటుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడంతో అధికార ప్రతిపక్షాలు అలర్ట్ అయ్యాయి. ఎవరికి వారు పైచేయి సాధించేందుకు అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు.
అధికార పార్టీలు అవకాశం కోసం పోటీ మొదలైంది. కర్నూలు స్థానిక సంస్థల కోటాలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీ మారి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీని కోరుకోలేని దెబ్బ కొట్టిన చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే వ్యూహం అమలు చేయనున్నారు. తప్పక గెలుస్తామనే ధీమాతో టికెట్ కోసం తమ్ముళ్ల హడావుడు మొదలైంది. కుల సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. రేసులో ముందున్నారు కేఈ కృష్ణమూర్తి సోదరుడు మాజీ మంత్రి ప్రభాకర్. బీసీలు పార్టీకి అండగా ఉన్నందున ఆ వర్గానికే ఛాన్స్ ఇవ్వాలని సీఎంని కోరారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. నందికొట్కూరు ఇన్ఛార్జ్ శివానందరెడ్డి, నంద్యాల విజయానికి సహకరించిన ఏవీ సుబ్బారెడ్డి తెరపైకొచ్చారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వైసీపీ కూడా ఈ సీట్పై ఫోకస్ పెంచింది. ఎన్నికల్లో గెలిచి సీమగడ్డపై పార్టీకి ఊపు తేవాలని జగన్ ఆలోచన. ఇప్పటికే పాదయాత్రతో దాదాపు అన్ని ప్రాంతాలని కవర్ చేసి కార్యకర్తల్లో స్థైర్యం నింపారు. నంద్యాల బైపోల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని వైసీపీ నాయకుల తహతహ. చక్రపాణి రెడ్డి పోటీకి ఆసక్తిగా లేకపోవడంతో గౌరవ్ వెంకటరెడ్డి నిలపాలని జగన్ భావిస్తున్నారు. ఇటు అభ్యర్థిపై చంద్రబాబు తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఈసారి బలహీన వర్గాలకు ఇవ్వాలనే డిమాండ్ బలంగా ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వకపోతే వైసీపీకి లాభం జరగవచ్చనే వాదన కొందరు వినిపిస్తున్నారు. నామినేషన్ దాఖలుకి సమయం ఉండడంతో చంద్రబాబు ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఆయన ఎలాంటి వ్యూహంతో వెడతారో చూడాలి. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా అధికార పార్టీలో అంతర్యుద్ధాలు కామనయ్యాయి. కొత్త పాత నాయకులంటూ ఒకరిపై మరొకరు విమర్శలతో వీధికెక్కుతున్నారు. సిరిపూర్ నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. ఎమ్మెల్యే వర్సెస్ లోకల్ లీడర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగుమంటోంది. ఇప్పటికే ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వర్గాలుండగా మధ్యలో పాల్వాయి హరీష్ రావు తెర మీదకొచ్చారు. దీంతో మూడు ముక్కలాటిగా మారింది. కుమరం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం అధికార టీఆర్ఎస్ లో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎవరికి వారు గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. కార్యకర్తలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయిలో విభేదాలు పడుతుంటాయి. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అధికార పార్టీలో చేరిన తర్వాత తమను కలుపుకొని పోవడం లేదని మొదటి నుంచి పార్టీలో ఉన్న నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే వారే తమతో కలిసి రావడం లేదని ఎమ్మెల్యే వర్గం అంటోంది. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు అభివృద్ధి కార్యక్రమాలపై పడుతోంది. మాజీ ఎమ్మెల్యే సమ్మయ్య సిట్టింగ్ కోనప్పకు వ్యతిరేకంగా ఓ వర్గాన్ని తయారు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య నువ్వా నేరా అన్నట్టుగా ఉంది. ఇప్పటికే రెండు వర్గాలతో పార్టీకి నష్టం జరుగుతున్న సమయంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాల్వాయి హరీష్ రావు తనకంటూ అనుచరులను ప్రోత్సహిస్తున్నారు. ముచ్చటగా మూడో వర్గం తయారైంది. మాజీ ఎమ్మెల్యేలుగా చేసిన తండ్రి పాల్వాయి పురుషోత్తమరావు తల్లి రాజ్యలక్ష్మి వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమ కుటుంబానికి గతంలో అండగా ఉన్న వర్గాన్ని మళ్లీ కలుసుకుని ఓ గ్రూప్ ను సిద్ధం చేశారు. మొత్తానికి మూడు వర్గాల మధ్య అధికార పార్టీ క్యాడర్ నలుగుతోంది. మరి అధిష్టానం అందరినీ కలిపి పార్టీని కాపాడుకుంటుందా చూడాలి.